అధికారుల తీరుపై మండిపడ్డారు మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి. ఒక పేద దళిత రైతును కేసుల పేరుతో వేధించేందుకు అధికారులకు మనసెలా వస్తుందంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజల డబ్బుతో జీతాలు తీసుకుంటున్న అధికారులు ఇలా చేయడం న్యాయమేనా అని ప్రశ్నించారు. రెండవ పంటలో దాదాపు 600 కోట్ల రూపాయలకి రైతుల్ని ముంచేశారు. రైతులకి పంట దిగుబడి తగ్గిపోయి దాదాపు 500 కోట్ల నష్టం. పండిన పంటకి దారుణంగా సగం ధర కూడా, ఎంఎస్పీకి సగం ధర కూడా రాకుండా పోయింది. ఈ సందర్భంలో మేము దాని గురించి మాట్లాడినప్పుడు సర్వేపల్లి ఎమ్మెల్యే సర్వేపల్లి నియోజకవర్గంలో ఎంఎస్పీలో అక్రమాలు జరగలేదు, జరిగింటే చూపించండి అని చెప్పేసి మా జిల్లా పార్టీ ఆఫీస్కి అజీజ్ భాయ్ గారికి పంపించారు. దాంట్లో జైపాల్ పేరుతో ఎక్కడ అనికేపల్లిలో కూల్ చేసుకుని చేపలు పట్టుకునే జైపాల్ పేరుతో శివాయ్ అది సాగు చేసుకుని 8 పుట్లు నేను వాళ్ళకి అమ్మేనయ్యా, ఎవరికి దళారులకి, వెంకటేశ్వర్లు అని మస్తానయ్యా, నా పేరుతో 57 పుట్లు ఎట్లు వచ్చినాయని చెప్పి కంగారు పడి ఎస్పీ కలెక్టర్కి పిటిషన్ ఇచ్చాడు. ఏమని చెప్పాడు, ఇది నాకంతసరా, నేను అమ్మిందే 8 పుట్లు, ఈ డబ్బు అందరికి పంచండి, రైతులు నాతో మోసమైన రైతులకు పంచండి అని చెప్పి చెప్పారు. నేను 10,000 మందికి అమ్ముకున్నానని చెప్పి చెప్పాడు. నేనేమంటానంటే 18 ఎకరాలు ఏదిగాల్లో ఈ క్రాప్ బుకింగ్ చేసింది ఎర్రమట్టి గుంటలు, కొన్ని సంవత్సరాలుగా ఆడ పంట లేదు, పెద్ద 20 అడుగుల లోతు గుంటలు, ఈ క్రాప్ బుకింగ్ చేసిన ఆఫీసర్ ఎవరు, అనికేపల్లిలో చేపలు పట్టుకునే కూలీ పేద కూలీకి పేరుతో 18 ఎకరాలు రాసిన ఆర్ఐ గని విఆర్ రెవెన్యూ సిబ్బంది ఎవరు, నంబర్ 2. నంబర్ 3, పిటిషన్ ఇచ్చిన నెక్స్ట్ డే 6:30కి దుర్మార్గంగా ప్రవర్తించి పోలీస్ స్టేషన్ తీసిపోయి కూర్చోబెట్టాడు సబ్ ఇన్స్పెక్టర్ ఎదురుగా ఇద్దరు దళారులు కూర్చున్నారు. రికార్డ్ అయింది వీడియో, ఆయన అత్యుత్సాహం, ఆయన స్వామి భక్తి ప్రదర్శించుకునే దానికోసం సబ్ ఇన్స్పెక్టర్ ఎమ్మెల్యేకి ఆ వీడియో రిలీజ్ చేశాడు. ఎమ్మెల్యే ఆ వీడియో మీడియాకి రిలీజ్ చేశాడు. దాంట్లో అయా జయపాల్ నువ్వు ఎవరికి అమ్మావు, వీళ్ళిద్దరికి అమ్మాను, ఏమయ్యా మస్తానయ్యా, వెంకటేశ్వర్లు మీరు కొన్నారా, ఇందిరా కొన్నాం, 8 పుట్లు కొన్నారు, 108 బస్తాలు కొన్నాం, అంటే దాదాపు 8.5 పుట్లు 8.8 పుట్లు, ఎంత డబ్బు కట్టారు, ఇప్పటికి 83,000 కట్టాము, ఏమయ్యా జయపాల్ నీకు 83,000 ఇచ్చాడా, ఇచ్చాడు, అంటే 10,100 లెక్కన 8 పుట్ల చిల్లర దళారు కొన్నారు. జైపాల్ ధాన్యం కొనలే, జైపాల్ అమ్ముకున్నాడు, దళారులు ఒప్పుకున్నారు. మీ వీడియో ఉంది, ఈరోజు ఎస్పీకి కలెక్టర్కి అక్కడ ఉండే పోలీస్ సిబ్బందికి రెవెన్యూ సిబ్బందికి కళ్ళు మూసుకుపోయినారా?